చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు దోశపిండితో హెల్దీగా పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 3 లేదా 4 కప్పుల దోశపిండిని యాడ్ చేసుకోండి. దోశపిండిలో 1/2 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు. 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తురిమి పెట్టుకున్న పాలకూర 1/4 కప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర 1/4 కప్పు. వీటన్నిటిని యాడ్ చేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. పునుగులు మనకి కొద్దిగా ఉబ్బడానికి ఇందులో కొద్దిగా చిటికెడు, వంట సోడాని కూడా యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఉంటే పునుగులు మనకి బాగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీకు నచ్చిన సైజులో పునుగుల్ని వేసుకోండి. ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే దోరగా వేగి చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా రెండు వైపులా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత తీసుకుని బౌల్లోకి పెట్టుకోండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీ దోశపిండి పునుగులు రెడీ అయిపోయాయి. ఆకుకూరలు తినని చిన్నపిల్లలకు ఈ విధంగా పునుగులు వేసి ట్రై చేసి చూడండి. ఈ క్రిస్పీ దోశపిండి పునుగుల్ని టమాటా చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.